సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆఖరికి హైదరాబాద్ లో సభ పెట్టినా కూడా ఆయన మీడియాలో ప్రస్తావించి దాని మీద విమర్శలు చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తం ఇంకో విషయం అండి, ఒక రాజకీయ నాయకుడి కోసం రాజకీయాలకు దూరంగా ఉండే ఇంజనీర్లు, రాజకీయాలకు దూరంగా ఉండే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళు తీవ్రమైన ఆవేదంతో బయటకు వచ్చి, మీరు మీకు కొన్ని వందల ఉదాహరణ తెలుసు, ఈరోజు రాజకీయ కార్యక్రమాలకి డబ్బులు ఇచ్చినా జనం రావట్లేదు. మీరు ముఖ్యమంత్రి కార్యక్రమాలు చూస్తున్నారు, ఎన్ని ఒత్తులు చేస్తే జనం రావట్లేదు. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్లోనూ ఆంధ్రప్రదేశ్ బయట సజ్జల గారు అంటారు హైదరాబాద్లో కాదు ఆంధ్రప్రదేశ్లో చేయండి అని. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు చేసే కార్యక్రమాలకి పోలీసులు ఎక్కడ అడ్డంకి చేయకపోతే, అడ్డంకి సృష్టించకపోతే, అనుమతిస్తే శాంతియుతంగా ఆంధ్రప్రదేశ్లో కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. ఈరోజు ఇంకోటి, ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు రాజమండ్రి నుంచి, మీ ఇంట్రడక్షన్లో కాదు మీ రిపోర్టర్ చెప్పాడు, పూర్ణ రాజమండ్రి నుంచి అంటే పాత తూర్పుగోదావరి జిల్లా నుంచి కొత్త ఇప్పుడు పాత పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవటానికి 5 గంటలు ఎందుకు పట్టిందండి? ఇంత 4 గంటలు ఎందుకు పట్టింది? ఎందుకు పట్టింది అంటే అడుగడుగున జనం స్వచ్ఛందంగా బయటకు వచ్చి నేరాజనాలు పడుతున్నారు కాబట్టి అంత ఆలస్యం అవుతుంది. కాకపోతే రాజకీయ విమర్శలు చేయటం కోసం మంత్రులు మాట్లాడు, మంత్రులు ఎందుకు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో ఆనందం కోసం? సజ్జల గారు ఎందుకు మాట్లాడతారు? సజ్జల గారి డ్యూటీ అది. ప్రతిపక్షాన్ని నిందించటమో అవమానించటమో అది సజ్జల గారి డ్యూటీ, మనం 4 గంటల నుంచి చూస్తుంది అదే. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకో మాట చెప్పాలండి, మళ్ళీ చెప్తావా? ఒక్క నిమిషం అండి, ఇప్పుడే చెప్పాలా? ఒక్క నిమిషం. ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు బయటకు తీస్తారు, కొత్త కేసులు బయటకు తీస్తారు. ఒక రాబోయే కేసు ఒకటి మీకు చెప్తున్నాను. ఇంతవరకు అంటే వాళ్ళు ఏం చేశారంటే, నాకు రీసెంట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్, అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతమంది లాయర్ని, కొంతమంది ఆడిటర్ని, ఒక టీంని పెట్టుకొని చాలా ఫైల్స్ వాళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ ఏమేమి తీయొచ్చో అని ఒక లిస్ట్ పెట్టుకున్నారు. రాబోయే ఒక కేసు ఏంటంటే హై టెన్షన్ పోల్స్ ఉంటాయి మన పొలాల్లో, 4 స్తంభాలు అంటాం వాటి, అవి రాష్ట్రంలో 45,000 కిలోమీటర్ల పొడవును ఉన్నాయంట. వాటి మెయింటెనెన్స్ సంబంధించి అవినీతి జరిగిందని ఒక కేసు రెడీ చేశారు. అది ఏ క్షణమైనా ఏసీబీ కోర్టులోకి వస్తుంది. ఏసీబీ కోర్టులోకి రాగానే ఏమవుతుందంటే వాళ్ళు అడ్మిట్ చేస్తారు. ఏసీబీ అంటే ఏంటి? యాంటీ చంద్రబాబు. ఏసీబీ అంటే యాంటీ చంద్రబాబు. అయితే ఒక మొక్క చెప్తానండి, మరి ఇన్ని వర్గాల నుంచి ఎందుకు చంద్రబాబు నాయుడికి మద్దతు వస్తుంది అంటే ఈ మాట పూర్తిగా చెప్పనివ్వండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరైనా ఐటీ అంటే చంద్రబాబు, చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని చెప్తే వాళ్ళు చంద్రబాబు నాయుడికి అన్యాయం చేసినట్టండి. ఎందుకు అంటే నేను మొన్న చెప్పాను, మైక్రోసాఫ్టే కాదు, మైక్రో ఇరిగేషన్ తెచ్చాడు ఆయన. ఒరాకిల్ కాదు, ఒరవకల్ ఎయిర్పోర్ట్ తెచ్చాడు ఆయన. గూగుల్ కాదు, గుడ్ గవర్నెన్స్ తెచ్చాడు ఆయన. కాబట్టి సిబిఎన్ కాంప్రహెన్సివ్ బిల్డర్ ఆఫ్ ఎ నేషన్. మీరు పోలవరం విషయంలో, పోలవరం ఒక నిమిషం సార్, పోలవరం విషయంలో అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా ఎంతో కొంత కృషి చేసినా, మరి చంద్రబాబు నాయుడు గారు అయితే పిచ్చి పెట్టినట్టు దాని చుట్టూ తిరిగాడు కదా. అంటే వ్యవసాయం వెనకాల ఉన్న ఇరిగేషన్ వెనకాల ఆయన ఉన్నాడు. ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల వెనక కూడా ఆయన ఉన్నాడు. ప్రాజెక్టుల దగ్గరికి